నవీన్ మేడారం ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. తను యూకేలో ఉంటాడు. తను చేసిన మూవీ లండన్ లైఫ్. ఈ మూవీ రీసెంట్లీ వీ జస్ట్ వాచ్డ్ ఇట్. ఇది ఒక వెరీ గుడ్ ఫీల్ గుడ్ మంచి డ్రామా ఉన్నటువంటి ఒక ఎమోషనల్ డ్రామా ఉన్నటువంటి మంచి ఫిలిం. నాకు చాలా సాటిస్ఫై అయిన మూవీ చూసి నేను. అండ్ ఈ మూవీ ఫస్ట్ వాచ్ చేయగానే ఇమీడియట్గా ముందుకు వచ్చి డిస్ట్రిబ్యూట్ చేయడానికి రెడీ అయింది అభిషేక్ ఫిలిమ్స్. అండ్ ఒక పక్కన బ్లాక్ బస్టర్స్ పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ కూడా ఇలాంటి సినిమాని ఎంకరేజ్ చేస్తున్న అభిషేక్ ఫిలిమ్స్ని ఫస్ట్ మనం అప్రిషియేట్ చేయాలి. అభిషేక్ అగర్వాల్ అండ్ కాళీ సుధీర్ వాళ్ళిద్దరూ దే హ్యావ్ టేకెన్ అప్ దిస్ మూవీ అండ్ రిలీజింగ్ ఇట్. 33 అభిషేక్ నామ ఈజ్ రిలీజింగ్ దిస్ అండ్ 33 మల్టీప్లెక్స్లో రిలీజ్ చేస్తున్నారు హైదరాబాద్ అలోన్. ఐ మీన్ అంటే మొత్తం స్టేట్ వైడ్ రిలీజ్, 2 స్టేట్స్లో రిలీజ్ అవుతుంది తెలంగాణ ఆంధ్ర. బట్ ఒక హైదరాబాద్లోనే ఇట్ ఈస్ బీయింగ్ షోన్ ఇన్ 33 మల్టీప్లెక్స్ అంటే యూ కెన్ ఇమాజిన్ అంటే వాళ్ళకి ఎంత కన్విక్షన్ ఉండి చేస్తున్నారండి. అండ్ ఈ మూవీలో మెయిన్ లీడ్ అసద్ అని అతను చేశాడు. ఈజ్ ఏ యూకే రెసిడెంట్. అతను వీసా ఇష్యూ రాలేకపోయాడు మూవీ. అండ్ మిస్టర్ పటేల్ ఈజ్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ మూవీ. ఆయన కూడా హీ లివ్స్ ఇన్ యూకే. ఇట్ ఈస్ కమింగ్ ఆన్ 12th February వన్స్ అగైన్ అండ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఎంకరేజెస్ కంపెనీలో అట్లాంటి కంపెనీలో వర్క్ చేయాలని చెప్పేసి చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఉండేది. అలా నేను మాస్టర్స్ చేయడానికి లండన్ వెళ్ళానండి. సో వెళ్ళి అక్కడ మాస్టర్స్ ఇన్ విజువల్ ఎఫెక్ట్స్ చేసి ఒక 30 హాలీవుడ్ ఫిల్మ్స్కి వర్క్ చేశానండి అక్కడ. అంటే ఇంక్లూడింగ్ హ్యారీ పోటర్, పైరట్స్ ఆఫ్ కరేబియన్, 2012, 10,000 BC ఇట్లాంటి అన్ని పెద్ద ఫిల్మ్స్కి వర్క్ చేశాను. గత 14 ఇయర్స్ నుంచి అక్కడే ఉన్నాను నేను. దాని తర్వాత సరే మూవీ చేద్దాము అని చెప్పేసి నా చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళ స్టోరీస్ అంటే రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని ఒక సినిమా రాసుకొని తీయడం జరిగింది. అదే లండన్ లైఫ్. సో అసద్ షాన్, ఆంబర్ రోజ్ రేవా అని దీంట్లో హీరో హీరోయిన్లు, ఇంకో ఒక 8 డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నారు. అందరూ వెళ్ళి ఒక్క ఇంట్లో ఉండడం జరుగుతుంది. అంటే డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి వెళ్ళి అక్కడ ఒక్క ఇంట్లో ఉండి వాళ్ళు ఎట్లా కష్టాలు, ప్రేమలో పడడం, బయట జాబ్ సంపాదించడం ఎట్లా చేస్తారు. ఒక ఫీల్ గుడ్ రొమాంటిక్ ఫిల్మ్ అండి. సో మ్యూజిక్ వచ్చేసి సిద్ధార్థ్ సదాశివ్ని, అక్కడే ట్రినిటీ కాలేజ్లో మాస్టర్స్ చేసి ఏఆర్ రెహమాన్ చేసిన కాలేజ్ అది. సో అక్కడ చేసి ఒక సాంగ్ కంపోజ్ చేయి బ్రదర్ అని చెప్పేసి ఫస్ట్ ఇచ్చాను. దాంతో ఇంప్రెస్ అయ్యి ఐ గేవ్ హిమ్ ద ఎంటైర్ ఫిల్మ్. అండ్ మీరు మ్యూజిక్ ఇప్పుడు విన్నారు, ఇట్స్ ఫ్యాంటాస్టికలీ డన్. దాని తర్వాత అక్కడ అంతా హాలీవుడ్ టెక్నీషియన్స్ అండి, బ్రిటిష్ టెక్నీషియన్స్. ఇప్పుడు యాంథనీ గర్నర్ అని అక్కడ కెమెరామ్యాన్, అతను, మిగతా వాళ్ళంతా వైట్ క్రూతో చేసి మొత్తం డిఐ అంతా కంప్లీట్ అయ్యి ఇప్పుడు 12th రిలీజ్ అవుతుంది. సిద్ధార్థ్ అండి, నేను లండన్ లైఫ్ మూవీకి మ్యూజిక్ డైరెక్షన్ చేశాను. నేను యాక్చువల్లీ యా నేను కూడా హ్యాజ్ ఇండియాలో అలాగే ఐ కంప్లీటెడ్ మై ఇంజనీరింగ్ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి. దెన్ ఆబ్వియస్లీ ఏదో జాబ్స్కి వెళ్ళమన్నారు, బట్ ఐ వాంటెడ్ టు గో టు మ్యూజిక్. సో దెన్ ట్రినిటీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ లండన్లో ఐ గాట్ అడ్మిటెడ్ ఫ్రమ్ మై మ్యూజిక్ కోర్స్. అక్కడ చేస్తుండగా దెన్ త్రూ ఏ కాంటాక్ట్, నేను ఇక్కడ కూడా ఇక్కడ ఉండేటప్పుడు ఐ యూస్ టు వర్క్ ఆన్ షార్ట్ ఫిల్మ్స్ అండ్ డాక్యుమెంటరీస్ అండ్ ఎవ్రీథింగ్. దాని ద్వారా సమ్ కాంటాక్ట్ ద్వారా కుడ్ గెట్ ఇన్ కాంటాక్ట్ విత్ నవీన్ అన్న. దేర్ హీ హాస్ షోన్ మీ ద మూవీ అండ్ ఐ కుడ్ కనెక్ట్ మై సెల్ఫ్ టు ద మూవీ బేసికలీ, బికాస్ యు నో ఇట్స్ ద సేమ్ రాజ్ హూ గోస్ ఫ్రమ్ హియర్, does his masters there and everything like that. So in London it's a totally different thing. Like manam intlo undi intlo veragadam ganna, like if one should go out there and pursuing a passion, you know, there are so many struggles. So I could connect myself to the character, and there are so many characters in this movie, like 4 pairs, everyone can connect. Like engineering students, can software people, can people who are abroad or in India who are planning to go abroad, everyone can connect. They're like all walks of life. Our music lo kuda I could different characters ki different themes kuda we designed. And Naveen anna cheppinattu there is a character who goes like a traditional Indian ammai la, she'll go, but later she changes into something like total hip and trendy UK, which she doesn't really fit there. సో ఆ అమ్మాయి కూడా హర్ థీమ్ మ్యూజిక్ తను ఎవాల్వ్ అయ్యే కొద్ది తన థీమ్ మ్యూజిక్ కూడా ఎవాల్వ్ అవుతుంది, లైక్ టోటల్ ఇంటూ రాక్ చిక్ టు క్లాసికల్ నుంచి ఆ రాక్ చిక్లో.
సో దట్ ఈస్ హౌ ఇట్ ఇస్ అగైన్ ఇట్ కమ్స్ బ్యాక్ టు వేర్ టు హర్ రూట్స్ అనమాట సో అలా ఎవ్రీ ఇట్స్ లైక్ ఎవ్రీ డీటెయిల్ అండ్ నవీనన్న ఇస్ వెరీ పర్టిక్యులర్ అండ్ ఇట్ వాజ్ ఎ రియలీ పర్సనల్ జర్నీ ఫర్ మీ అండ్ నవీనన్న టు కనెక్ట్ వెరీ పర్సనలీ టు ద మూవీ అండ్ ద హోల్ కంపోజింగ్ ఫర్ ద మూవీ వాజ్ డన్ ఇన్ లండన్ లైక్ అక్కడున్న వయలిన్ ఆర్టిస్ట్ని అక్కడున్న మ్యాక్సిమమ్ ఆ లండన్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ చూస్తే ఎలక్ట్రానిక్ మ్యూజిక్ సీన్ ఈస్ ద మోస్ట్ హ్యాపెనింగ్ ఇన్ లండన్ సో ఆ ఎలక్ట్రానిక్ మ్యూజిక్ సీన్ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాం అండ్ ఇండియన్ అలాగనే టెంపుల్ సీన్లో కూడా దేర్ ఇస్ అ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ దేర్ సో ఇట్స్ లైక్ దేర్ ఆర్ యూనో లష్ కలర్స్ ఆఫ్ మ్యూజిక్ ఇన్ దిస్ మూవీ యాజ్ వెల్ సో యూ కెన్ ఎక్స్ప్లోర్ ఆల్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జానర్స్ ఇన్ దిస్ మూవీ I'm here to support this beautiful movie named London Life, which is written and directed by Mr. Naveen. He's a great friend of mine, and I'm really glad to be, you know, here today to talk about this movie. This movie is very new, refreshing, and inspired from the real incidences what happened to our Indians who go in London, and what all they experience. So it's my urge and request to everyone, go and watch this movie on February 12th. It's releasing this Valentine's season. So go watch with your partner or with your family, it doesn't matter. But you can surely experience the visual treat given by Mr. Naveen and the whole team. ఒక అంటే మేము చేసే పెద్ద సినిమాలు ఎలాగో ఉంటాయి, అవి వస్తాయి డబ్బులు పోతాయి, అది వ్యాపారం. ఇందులో ఏంటంటే వాళ్ళ ప్రాణం, వాళ్ళ జీవితం, వాళ్ళ ఇది ఉంది. సో ఎక్కడో మనం చిన్న పుష్ ఇస్తే బాగుంది అనుకోండి, వాళ్ళ ప్రయాణం వాళ్ళు చేసుకుంటారు. సో అలాంటి ప్రయత్నమే ఇది. సో చిన్న సినిమాల్ని ఎన్కరేజ్ చేయాలని అభిషేక్ పిక్చర్స్ ఇస్ ఆల్వేస్ దేర్. ఇండిపెండెంట్ సినిమా అంటే దిస్ ఇస్ అ ప్యారలల్ సినిమా. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు శేఖర్ కమ్ములా గారు కానీ నాగేష్ కుక్కునూరు కానీ ఇనిషియల్గా తీసింది ఇలాంటి సినిమాని. సో అలాంటి మళ్ళీ జీల్ అలాంటి కసి అబ్బాయిలు చూసాం మేము. సో వి థాట్ వై కాంట్ బి ఎన్కరేజ్ ఇట్. 12th రిలీజ్, హోప్ ఈ సినిమా విల్ బీ సక్సెస్ఫుల్ అండ్ ఇలాంటి ఒక జానర్ అంటే ఇలాంటి ఒక సెట్ ఆఫ్ ఇండిపెండెంట్ సినిమా వాళ్ళు రావడం, మల్టీప్లెక్స్ ఆడియన్స్, అంటే మీరు వేరే దగ్గర ఉంటుంది ఇది, అంటే ఢిల్లీలో బాంబేలో చిన్న చిన్న సినిమాలు తీస్తారు ఆడతాయి, ఇక్కడ ఇంకా రాలేదు. సో మేబీ దిస్ విల్ స్టార్ట్ అండ్ దిస్ విల్ టేక్ ఏ న్యూ లీప్ అండ్ చిన్న రెవెన్యూ మోడల్ ఉండి సక్సెస్ అయిందనుకోండి, అది తీసిన అమౌంట్కి అది సరిపోతే రెవెన్యూ మోడల్ సెట్ అయితే అదో ప్రపంచం, అదో చిన్న సెటప్, అదొక లైఫ్. సో వీ విష్ అండ్ హోప్ దిస్ విల్ బి సక్సెస్ఫుల్. అంటే వెరీ నార్మల్గా ఉన్నాడు ఆయన, అంటే వెరీ యావరేజ్ నార్మల్ వచ్చి ఆయన మాట్లాడే ఎక్కువగా, అయితే ఒక 10 నిమిషాలు వెయిట్ చేస్తున్నాడు, ఏంటి ఎందుకు వెయిట్ చేస్తున్నాడు అనే పాయింట్లో మేము అడిగాము. అంటే ఒక సినిమాని చూపించాలన్నాడు, అంటే ప్రతిరోజు ఇలాంటివి 10 ఫోన్లు వస్తాయి, బట్ లేదు ఇంగ్లీష్ సినిమా తీసిన తర్వాత ఆయన ఒక మాట అన్నాడు, సార్ నేను విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ని, నేను హాలీవుడ్ సినిమాలకు కూడా పనిచేశాను. దెన్ వి గూగుల్ చేసాం ఆయన గురించి, చేస్తే ఆయన ఒక పెద్ద 10 పేజీలు ఉంది, అంటే పెద్ద పెద్ద ఇంగ్లీష్ సినిమాలకు విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్గా పనిచేశాడు ఆయన. సో ఎప్పుడైతే అంత కసు ఉన్నాడు, అంత పెద్ద పొజిషన్లో ఉన్నాడు, వికీపీడియాలో పెద్ద పెద్ద ఇంగ్లీష్ సినిమాలకు కనెక్ట్ అయి ఉన్నాడు, ఒక నార్మల్ అంటే సినిమా తీయకుండా ఉంటాడు, డెఫినెట్గా ఏదో పాయింట్ ఉంటుంది అని దెన్ వి సా ద ఫిల్మ్. చూసిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే ఇట్ హ్యాస్ బ్యూటిఫుల్ ఎమోషన్స్, అంటే చాలా అంటే ఒక ఇండియన్నెస్ ఉంది, బట్ ఎక్కడో ఆ ఫ్లేవర్ ఆఫ్ హాలీవుడ్ ఉంది. సో ఇట్స్ ఎ జర్నీ, అంటే ఒక మంచి క్యూట్ జర్నీ చెప్పాడు సినిమాలో. ఒక మనిషి ఒకటి అనుకొని వెళ్తాడు, సో మధ్యలో ఏదో ప్రయాణంలో అడ్డంకులు వస్తాయి, అయినా ప్రయాణం సాగిస్తాడు. హౌ డిడ్ హీ అచీవ్ వాట్ హీ వాంటెడ్ అని చాలా క్లియర్గా, చాలా క్రిస్పీగా, మంచి ఎమోషన్స్తో తీశాడు. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, లవ్ స్టోరీ ఆఫ్ 4-5 కపుల్స్, అంటే ఒక పెళ్ళయి ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నోళ్ళు, ఒక పెళ్ళి తప్పించుకొని వెళ్ళాలి, ఓడేమో జీవితం అంతా నా అమ్మ నాన్న నా మీద డిపెండ్ అయి ఉన్నారు, అట్లా ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి, డిఫరెంట్ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు. ఇట్స్ ఎ రెగ్యులర్ ఫీల్ గుడ్ సినిమా, అంటే ఒక అందమైన లవ్ స్టోరీలు ఉన్నాయనుకో మణిరత్నం ఫీల్ ఉన్న సినిమాలు అండి, కానీ వేరే బ్యాక్గ్రౌండ్, వేరే లాంగ్వేజ్, ఇంగ్లీష్లో ఉంది, ఒక డిఫరెంట్. ఈ అబ్బాయి తీసిన ఆ చిన్న చిన్న ఎమోషన్స్, ఆ చిన్న చిన్న ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్గా ఉన్నాయి. ఫిలిం మేకింగ్ ప్రాసెస్ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉన్నాయి, ఆ ఎమోషన్స్కి మనకు కనెక్ట్ అయ్యాం. అనిత, యు నో మై ఫ్రెండ్స్ కాల్ మీ అను. How can your husband send you alone to London? Why? What's wrong? If I was your husband, I would have never sent you alone. I've been hearing you flirting with Paru in her room. It's my last night. Then how can I celebrate?
You just wanted to sleep with me.